నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫ్ లాజిక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం మొక్కులు. మన జీవన విధానంలో మొక్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, చదువుపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. మనకేదైనా కష్టం వస్తే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాం. అయితే మొక్కులు అంటే ఏమిటి, వీటి వల్ల కలిగే మేలు నష్టం గురించి తెలియజేయడానికి స్టూడియోలో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. మొక్కులు అనేవి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఈ మొక్కులు అంటే ఏమిటి, వీటి గురించి కొంచెం వివరించండి. సడన్గా నేను డాక్టర్ నుంచి ఆధ్యాత్మికవేత్తన అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ మొక్కులు అనేవి మన లైఫ్లో ఒక పార్ట్గా మారిపోయి, ఈ మధ్య చాలామంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేను అప్పుడెప్పుడో మొక్కు పెట్టుకున్నాను అండ్ ఆ మొక్కు తీరకనే నాకు ఈ కష్టాలు వచ్చాయి అని చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్య. అండ్ నేను మొక్కు తీరుద్దాం అనుకుంటున్నాను కానీ తీర్చుకోలేకపోతున్నాను, మొక్కులు తీర్చుకుంటే ఇలాగా మొక్కులు అండ్ సమస్యలు, ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో నేనేమనుకున్నానంటే అసలు ఎక్కడి నుంచి వస్తాయి మొక్కులు, ఇవి లోపల మన లోపల ఏం జరుగుతోంది అన్నది ఒక చిన్న అనాలిసిస్గా చూసుకుంటే, ప్రామిస్ చేయడం అంటే నాకు గనక ఈ కోరిక తీరితే నేను ఇది చేస్తాను అని ఒక హయ్యర్ సోర్స్కి, భగవంతుడు కావచ్చు ఎవరికైనా కావచ్చు, ఒక మాట ఇచ్చినట్టు. ఈ మాటని నిలబెట్టుకోవాలి అన్నది మనకెందుకో ఒకవేళ నిలబెట్టుకోకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, నిలబెట్టుకోవాలనే ఒక హరి తొందర. సో ఈ మొక్కులు అనేవి జనరల్గా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి వెంకటేశ్వర స్వామిని చూసుకుంటే ఆపద మొక్కుల వాడు అంటారు. సో కష్టంలో ఉన్నప్పుడు నేను మొక్కుకుని ఆ కష్టం నుంచి నన్ను బయటపడేయి, నాకు అర్థం కావట్లే ఎట్లా సాల్వ్ కావాలో ఇది అనే ఒక టైప్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఈ మొక్కులు పెట్టుకునేటప్పుడు ఎక్కడ చేరతాయి ఇవి మొక్కులు మన మైండ్లో, అసలు ఎక్కడ ఉంటాయి ఈ మొక్కులు, ఒకవేళ తీరకపోతే ఏంటి మన అలా గుచ్చి నువ్వు మొక్కు తీర్చలేదు, కష్టం వచ్చింది మొక్కు తీర్చలే అని ఏం చేస్తాయని చెప్పి నేను కొంచెం రిఫర్ చేస్తే, మన బ్రెయిన్లో 5 ఏరియాస్లో మొక్కులు స్టోర్ అయి ఉంటాయి. ఓకే. ఎవరికైనా మనం దేవుడికి ఇచ్చిన మొక్క అయినా, ఏదైనా ఎవరికైనా మాట ఇచ్చిన, ఎవరికైనా ప్రామిస్ చేసినా కూడా అది మన మైండ్లో 5 ప్లేసుల్లో ఒకేలాగా స్టోర్ చేసుకుంటాం. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, యాంటీరియర్ సింగులేట్ అని, తర్వాత టెంపోరల్ లోబ్స్, దాని తర్వాత బేజల్ గ్యాంగ్లియాన్, హిప్పోకాంపస్, ఇలా 5 ఏరియాల్లో మొక్కు ఆర్ ఒక ప్రామిస్ చేయగానే ఆ 5 ఏరియాల్లో లైట్ వెలుగుతుంది. ఓకే. అంటే ఒకవేళ ఎలక్ట్రిక్ కనెక్షన్ చేసి ఎంఆర్ఐ లాంటివి, స్కానింగ్ లాంటి ఫంక్షన్ చేస్తే తెలిసేది ఏంటంటే ఆ ఏరియాల్లో స్టోర్ అయ్యి సేవ్ చేసుకొని దాచిపెట్టుకుంటుంది, 5 ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. కానీ ఈ 5 ఏరియాస్ కనెక్టెడ్ మన కాన్షియస్నెస్కి, అంటే ఈ 5 ఏరియాస్ వెలగాలి అంటే మనకు కాన్షియస్నెస్ ఎప్పటికప్పుడు అలా తిరిగి ఆ లైట్ని దేని మీద అయితే వేస్తుందో ఆ బ్రెయిన్లో ఆ పాటలు వెలుగుతాయి. ఈ కాన్షియస్నెస్లోనే 4గా మనం, మనస్సు అనేది 4గా చెప్తాం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4గా చెప్తాం. ఈ చిత్తానికి ఇట్లా అంటుకుని కర్మబంధంలో అంటుకుని ఉంటాయి. దీన్ని మనం ఇంకోలా చూస్తే కారణ శరీరంలో అంటుకుని ఉంటాయి. ఎప్పుడైతే మొక్కు పెట్టుకుంటామో అది తీరంగానే మీ మైండ్ లోపల ఈ 5 ఏరియాస్ నుంచి వచ్చే సిగ్నల్స్ కాన్షియస్నెస్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది నీ మొక్కు తీరిపోయింది. ఈ కాన్షియస్నెస్లు కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అది మన శరీరానికి అంటుకుని, ఏ శరీరం, మన బాడీకి కాదు కారణ శరీరానికి అంటుకుని ఉంటుంది. ఓకే. సో ఇలా అంటుకోవడం వల్ల మొక్కు తీర్చుకోకపోతే అది ఎప్పటికీ మనతో క్యారీ అవుతూ వస్తుంది. అంటే ఒక మాట ఇస్తే ఎంతటి వాడైనా సరే ఆ మాట తీర్చుకోవాలి. ఇది కలియుగ రహస్యం అండి, మీకు చెప్తున్నా కదా. అద్భుతమైన రహస్యం ఏంటంటే మాట ఇవ్వకండి, ఇస్తే తీర్చుకోకుండా ఉండకండి. ద బెస్ట్ వే టు బికమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు గాడ్, భగవంతుడికి దగ్గర అయిపోవాలంటే ఈజియెస్ట్ మెథడ్ ఇదే, మాట ఇవ్వకండి ఇస్తే కంపల్సరిగా తీర్చాలి. అది ఎవరికైనా కానీ, ఎలాంటి ఫార్మాట్ అయినా, నువ్వు నీ పిల్లవాడికి, ఇంటిలో పిల్లవాడికైనా సరే నేను చాక్లెట్ తెచ్చిస్తాను రా, నువ్వు అలర్ట్ చేయకు అన్నాను, చాక్లెట్ తెచ్చేయాల్సిందే, ఎలాంటిదైనా కానీ. ఎందుకంటే మాట ఇచ్చాం, ఆ మాట 5 ఏరియాస్లో స్టోర్ అయి ఉంది, అది కాన్షియస్నెస్ చూపిస్తుంది, అది వెళ్ళి కారణ శరీరంలో స్టోర్ అవుతూ ఉంటుంది. లాజిక్ ఇది, ఇంకా డీటెయిల్డ్గా ఉంది బట్ అప్రాక్సిమేట్లీ ఇది అర్థం చేసుకుంటే దీని ప్రకారం మొక్కులు మన లైఫ్లో పార్ట్ అయిపోతాయి. ఆ మొక్కులు దేవుడా నాకు తీర్చు అని అనుకున్నా సరే, లేకపోతే నేను జరిగితే ఇది అయిపోతే నేను ఇలా చేస్తాను అనుకున్నా సరే, మీ చింట్లో పిల్లవాడికి ప్రామిస్ చేసినా, పని వాళ్ళకి ప్రామిస్ చేసినా, మీ బాస్కి ప్రామిస్ చేసినా, ఒకసారి కమిట్ అయ్యామంటే అది చేయాలి. అది హ్యూమన్ ధర్మం,
అది అన్నిటికంటే బేసిస్. మీరు నమ్మరు, రాక్షసులు సైతం నీకు 3 అడుగులు ఇస్తాను నువ్వు కోరుకో అండి, ఆ తూచి నేను ఇవ్వను, నేను ఎందుకు ఇస్తా అని అనలేదు. బలిచక్రవర్తి వామనుడు నువ్వు 3 అడిగా 3 ఇస్తాను అన్న, నేను మాట ఇచ్చేశాను, స్టిక్ అనేవాడు. అది గనక చేస్తే ఈ రోజుల్లో అంతా ప్రామిసరీ నోట్లు బాండ్ పేపర్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు మాట అండి. ఎందుకు అంటే నువ్వు ఒక్కసారి ప్రామిస్ చేస్తే నీ బ్రెయిన్లో ఇలా ఫైర్ అప్ అయి స్టోర్ అయ్యి అక్కడి నుంచి కాన్షియస్నెస్ కంటుకుని అది నీ శరీరంలో ఉండి 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 నిన్ను వెంటబడుతుంది అన్నది పాయింట్. సో ఎప్పటికీ అది క్యారీ చేస్తూనే ఉండాలి. సో మొక్కులు ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు దేవుడని మొక్కుకున్నా సరే, ఎవరికైనా మాట రూపంగా ఇచ్చినా సరే, అది మొక్కే. ఇది నంబర్1. ఎక్కువగా ఏ విషయాల్లో విశ్వసిస్తారు మొక్కులు తెచ్చుకో? యా, కష్టం వచ్చినప్పుడు బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ప్రాబ్లం ఉండి, హెల్త్ ప్రాబ్లము లేకపోతే ఏదైనా జాబ్ రావాలనో లేకపోతే ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకునే మొక్కేసుకుంటారు. అలాగా ఏదైనా తీరితే చేస్తాను అనే ప్రామిస్ ఉంటుంది చూసారా, అది మొక్కు కిందకి చెప్తుంటాం. ఆ మొక్కులు కష్టం వచ్చినప్పుడు బాగా గుర్తొస్తాయి, చేసేద్దాంలే అనుకుంటారు. తర్వాత అది మెల్లగా మర్చిపోతా, సర్లే చూద్దాంలే, ఈ నెక్స్ట్ టైం వస్తే చూద్దాంలే. ఒక అతను ఎట్లాగే అనుకు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను ఏదో గుడికి వస్తాను అని మొక్కుకున్నాడు, కానీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అది మొక్క కాదా, 1000 మంది రాస్తున్నారు, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే అని అనుకున్నాను, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, నేను దేవుడికి చెల్లించాలా వద్దా అన్నది సమస్య. సో ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికంగా చూసుకుని ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది ఒకటైతే, జనరల్గా మా దగ్గరకు వచ్చిన దానివల్ల బాధపడి వస్తారు. నేను మొక్కు తీర్చలేదండి, ఫెయిల్ అయిపోయాను, నేను మొక్కు తీర్చలేని నా లైఫ్లో కష్టాలు వచ్చాను. మొక్కు పెట్టుకోగానే మొక్కుకి, నీ మాటకి, వాక్కుకి, నీ ధర్మానికి ఒక దేవత ఉంటుంది, అధిదేవత అంటారు. ఆ మొక్కు పెట్టు ప్రామిస్ ఇవ్వగానే ఆ అధిదేవత వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు తీర్చా. ఖచ్చితంగా దేవత అంటే మన కాన్సన్ట్రేటెడ్ ఫోకస్, మనం దేని మీద అయితే అలా ఉంటే అక్కడ ఒక దేవత వెలుస్తుంది. ఆ దేవత నువ్వు మాటిచ్చావురా బాబు ఏం చేస్తున్నావు, మాటిచ్చావురా బాబు ఏం చేస్తున్నావు గుర్తిస్తుంది. అదే మనకి సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఈ 5 ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, బేజల్ గ్యాంగ్లియా, హిప్పోకాంపస్ ఇవన్నీ స్టోర్ చేసి కాన్షియస్నెస్ స్టోర్ చేస్తుంది, అది దేవత. ఆ దేవత నువ్వు ఎప్పుడైతే మన మైండ్ లోపల ఈ చిత్తములో చిత్తము ప్యూర్గా ఉండి, నిజంగా నాకు గుడికి వెళ్ళాలనుంది కానీ కాళ్ళు చేతులు వెళ్ళలేని పరిస్థితి, దేవుడు ఏమి కసాయివాడు కాదు, నువ్వు రాకపోతే చంపేస్తా అన్నాడు మనస్ఫూర్తిగా, కానీ నీకు అన్నీ ఉండి ఏం వెళ్దాంలే అనుకుంటే ఆ దేవత పనే అది. దట్ యు నువ్వు ప్రామిస్ చేసావరా, ప్రామిస్ చేసింది తీర్చుకోకపోతే నీకు ఎలాంటి సహాయం సృష్టి నుంచి రావడానికి రావాల్సిందో అది రాదు. ఇది ఫండమెంటల్ లాజిక్ బిహైండ్ ఈ మొక్కులన్నిటికీ వెనకాల ఉన్న స్టోరీ. సో నువ్వు మొక్కుకున్నావా, అధిదేవత అక్కడ వచ్చి కూర్చుందా, అధిదేవత నువ్వు తీర్చు, న్యాయంగా ధర్మంగా తీర్చు, అన్నీ ఉన్నాయి నాకు చేయగలను కానీ ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నావా, దట్ ఈస్ రాంగ్. నీ చిత్తము ప్యూర్గా ఉంది, యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, నేను చేయాలనుకుంటున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చెయ్యలేని పరిస్థితులు, దేవుడేం పగబెట్టుకుని యాక్ట్ నువ్వు ఇలా చేసావా, నువ్వు నాకు ఆ 116 రూపాయలు లేకపోతే నాకు రోజు గడవదు అనే పరిస్థితిలో దేవుడు ఉండడు, ఖచ్చితంగా ఉండడు, అది గ్యారంటీ. అట్ ద సేమ్ టైం నీకు తెలిసి వచ్చి అయినా కూడా కావాలని మాటిచ్చి నెగ్లెక్ట్ చేస్తే దేవుడికే కాదు ఎవరికైనా సరే, మాటిచ్చావు అది నిలుపుకోలేదు, మళ్ళీ జన్మెత్తి వాళ్ళకి ఆ మాట తీర్చి వెళ్ళేదాకా నీకు వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కర్మ. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది మొక్కులు. అంటే చాలామంది మొక్కులు చెల్లిస్తామని మొక్కుకుంటారు, కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు చెల్లించలేరు, అప్పుడు వాళ్ళు భయపడుతుంటారు, దేవుడు పనిష్ చేశాడు, ఇదిగో ఈ ఇన్సిడెంట్ జరిగింది, మనల్ని గుర్తు చేశాడు జాగ్రత్త పడమని. అది ఎంత సిల్లీ అండి, అది సిల్లియెస్ట్ థింగ్ అనమాట. దేవుడు నిన్ను కూర్చోబెట్టి పనిష్ చేయడం, నువ్వు ఒక్కడవే ఉన్నావు ఈ సృష్టిలో, నిన్ను కూర్చోబెట్టి అప్పుడు చేయలే కదా, నువ్వు అక్కడ నాకు తలనీలాలు ఇవ్వలే కాబట్టి రాంగ్ అని చెప్పి అలా మార్కులు వేసుకోడు. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ట్రై చేసి అవ్వకపోతే నష్టమేం లేదు. ఒకవేళ మొక్కు ఉంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీర్చుకోవాలి, తీర్చుకోగలిగిన కెపాసిటీలో ఉండి తీర్చుకోకపోతే ఆ అధిదేవత పనే అది. అంటే నాకు అటు ట్రైన్ వస్తుంది, ఇక్కడ గేట్ వేయాలి, గేట్ వేయడం ఈజ్ ద పని ఆఫ్ దట్ గాడ్. నువ్వు గేట్ వేసావు అంటే కష్టాలు వచ్చా చూసావా అని మొక్కు తీర్చుకోవాలంటే కాదు కాదు, అక్కడ ట్రైన్ వెళ్తుంటే ఆగాలి అని నాకు ఎలా అయితే లాజిక్ చెప్పాడో అలాగే నువ్వు మొక్కుకుని నీకు చేతనయ్యి నువ్వు చేయలేకపోతే దట్ ఈస్ రాంగ్, అప్పుడు అడ్డు పెట్టేస్తాను ఈజ్ ద పాయింట్. సో దీన్ని
ఒక ఫిజియోలాజికల్ సెన్స్లో అర్థం చేసుకుంటే మన మైండ్లోనే మీరు గమనించి చూడండి, ఒక వాయిస్ మాట్లాడుతూ ఉంటుంది. ఎలా మాట్లాడుతుందంటే, ఎలా కష్టం వస్తుందో మీకు ఒక లాజికల్గా చెప్తాను. రోజు మీరు అనుకోండి, ఈరోజు నుంచి నేను టీ 2 డేస్ 3 2 టైమ్స్ కంటే ఎక్కువ తాగను అనుకోండి. మీరు ఆ రోజు బై మిస్టేక్ 3 టైమ్స్ తాగేశారు, నెక్స్ట్ టైం మళ్ళీ 3 టైమ్స్ తాగేశారు, 4 టైమ్స్ తాగేశారు అనుకోండి, మీ మైండ్లోనే ఒక ఏరియాలో, అంటే ఈ 5 ఏరియాస్తో ప్రామిస్ చేసిన ఏరియాస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అదేంటి, 2 టైమ్సే తాగుతా అన్నాడే, 3 టైమ్స్ తాగుతున్నాడు ఏంటి, 4 టైమ్, ఓకే వీడు అనుకున్నది చెయ్యడు. అంటే ఇది చాలామంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే మన సాక్షి గద్దిస్తుంది అంటారు, ఇది అంటారా? తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. మీకు చెప్తుంది ప్రతిసారి, 3 కాఫీ 3 టీ ఆర్ అనుకున్నాము, నేను చెయ్యను, నేను స్వీట్ తినను ఈ రోజు నుంచి అనుకున్నాం, తింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చెప్పేస్తుంది మైండ్కి. మైండ్లో ఏమవుతుందంటే, ఒక ఏరియా ఆఫ్ వీడు చెయ్యలేడు, వీడు అనుకున్నది చెయ్యలేడు అనేది స్ట్రాంగ్గా లేయర్గా పడిపోతుంది. చాలామంది ట్రై చేస్తారు, పొద్దున్నే నిద్రలే, నేను 5 o'clock లేచి రన్నింగ్కి వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తానంటే చెయ్యడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము అది ఒక థిక్ లేయర్గా ఫామ్ అయ్యి బ్రెయిన్లో, వీడు అనుకున్నది ఏది జరగకూడదేమో, అదే వీడికి కావాలనుకుంటా అని జరగనివ్వడు. అప్పుడు మనకు అది కష్టాల్లా కనిపిస్తాయి. ఎప్పుడైతే నువ్వు అనుకున్నది చేస్తూ ఉంటావో దట్ ఏరియా ఫోకస్డ్గా ఉండి నీకు కావాల్సింది ఇస్తుంది. ఎప్పుడైతే అనుకున్నది చెయ్యమో, ఆ లేయర్ బై లేయర్ ఒక థిక్గా మారిపోయి బ్రెయిన్లో, ఓ వీడు అనుకున్నది జరగకూడదు అని అదే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనకు అది కష్టాల్లాగా, కష్టాలు వచ్చే చూసావా అంటాడు. నువ్వు కోరుకున్నావు యాక్చువల్, అది నేను అనుకున్నది జరగకూడదు, నేను ప్రామిస్ చేసింది అవ్వదు, నేను ఇది చేద్దాం అనుకున్నాను జరగదు అని మైండ్లో ఫిక్స్ అయిపోదు. మీరు కావాలంటే గమనించి చూడండి, మీకు మీ మైండే చెప్తుంది, అంత సీన్ లేదురా మనకి, పొద్దునే లేచేసి ఎక్సర్సైజ్ చేస్తావా, నీకు అంత సీన్ లేదు అని నీ లోపలే ఒకటి ఆపుతుంది. ఎప్పుడు ఆపుతుంది చెప్పనా, మీరు 5 కిలోమీటర్లు కాన్స్టెంట్గా రన్ చేయండి, లోపల ఒక వాయిస్ చచ్చిపోతారు రే, ఆపేరా ఆగిపోయారా అని చెప్తుంది. ఆ వాయిస్ యాక్చువల్ రియల్ వాయిస్, నువ్వు యాక్చువల్గా దాన్ని పట్టుకుని పక్కన జరిపితే ఏమీ కాదు, ఒకరోజు నేను తినకపోయినా నష్టమేం లేదు అని గనక నువ్వు చెప్పగలిగితే, ఆటోమేటిక్గా దాని మీద లేయర్ ఫామ్ అయ్యి కొత్తగా స్ట్రెంగ్త్ మనలో తెలియకుండానే మనకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఇది మనం చేయనంత వరకు ఎలా కనిపిస్తుంది బయట నుంచి, నేను మొక్కుకున్నాను, నాకేమో కష్టాలు వచ్చాయి, నేను తీర్చుకోకపోతే సో దేవుడు పనిష్ చేస్తున్నా అనిపిస్తుంది. కాదు, చాలా సింపుల్ అండ్ ఇంట్రికేట్. నీ మైండ్లో నువ్వు నేను ప్రామిస్ చేసింది చెయ్యను అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నావు, అందుకని నువ్వు అనుకున్నది జరగదు అనేది ఫిక్స్ అయిపోవు. సో ఈ రెండింటిని అర్థం చేసుకుంటే, నేను రోజుకి ఏమేమి మొక్కులు మొక్కుకున్నాను అని ఒకసారి కూర్చుని ఆలోచిస్తే, ఓ మై గాడ్, ఇన్ని ప్రామిసులు, ఆ చూస్తారా వాడెవడో ఫోన్ చేస్తే లేనని చెప్పు అని అబద్ధాలు ఆడడం, ఇవన్నీ కూడా నీ మైండ్లో లేయర్లుగా ఫామ్ అయ్యి నువ్వు ఖచ్చితంగా అనుకున్నది జరగవు. మీరు పెద్ద పెద్దవాళ్ళని చూడండి, ఎంత పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళు అన్నారు అంటే పంక్చువాలిటీ, 5 గంటలకు వస్తానండి అన్నారంటే చాలామంది పంక్చువాలిటీ అందుకే ఫాలో అవుతారు. నేను 5 గంటలకు అక్కడ ఉంటాను అంటే 4:45 అక్కడ ఉంటారంతే. మీరు చాలామంది పెద్దవాళ్ళు ఇది గమనిస్తారు, మాట నా నోటు కంటే, నా డబ్బుల కంటే నా మాట, నేను అన్నాను అంటే అది పవర్ఫుల్ అని తెలిసిన వాడు. మీరు ఇప్పుడు చూడండి, పొలిటికల్గా చూడండి, ఆయన మాట ఇచ్చాడంటే అవుతుంది అన్నారంటే ఓట్లేసి గెలిపిస్తారు. నీ మాట షుడ్ బి దట్ పవర్ఫుల్. ఎప్పుడైతే నువ్వు నేను అనుకున్నాను అంటే చేస్తాను అని తెలిస్తే మొత్తం సృష్టి నీకోసం పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే నేను అనుకుంటాను, రేపటి నుంచి మానేస్తాను, ఎల్లుండి నుంచి మానేస్తాను అని చెప్పి నీకు నువ్వు పోస్ట్పోన్ చేస్తుంటే, ఓహో వీడికి అనుకున్నది జరగకూడదు అని మనకి మనమే ఒక లేయర్ వేసుకుంటాం. ఇది అర్థం చేసుకుని ఒక్కసారి వీడియో మళ్ళీ ప్లే చేసి దీనిలోంచి సుత్తి లాజిక్లు ఏం వెతకకుండా, ఈ నేను చెప్పిన నేను మాట ఇస్తున్నానా అది అవ్వాలి, నేను మాట ఇస్తున్నానా అది జరగాలి. ఇది గనక మనం చేయగలిగితే అన్బిలీవబుల్ చేంజ్ వస్తుంది. లేదా ఇవ్వకండి, మాట ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, నేను ఐల్ టాక్ టు యూ టుమారో అంటే రేపు మాట్లాడగలను అని ఆలోచించుకొని ప్రామిస్ చేయండి. మీ పెళ్ళికి వస్తాను అంటే వచ్చి తీరాలి ఎంత పరిస్థితులైనా. ఒకవేళ ఫెయిల్ అయ్యామనుకోండి, మన మైండ్లో రికార్డ్ అయిపోతుంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లం ఉండి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ముందే చెప్పచ్చు వాళ్ళకి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక గంట లేట్ వస్తాను అంటే కాల్ చేసి చెప్పచ్చు, 1 గంట లేట్ వస్తాను అని మాట ఇచ్చేసి దాని గురించి పట్టించుకోకుండా చూద్దానులే అనుకుంటే అదే మన మైండ్లో కుదిరి అదే మన ముక్కుగా మారి ఆ ముక్కే మనని ఇబ్బంది పెడుతుంది. సో ఇది అర్థం చేసుకోవడానికి టైం పట్టినా, బట్ దిస్ ఈజ్ ద పాయింట్.
ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్, అంటే దేవుడు మనుషులకు పగబట్టాడు కదా, అబ్సల్యూట్లీ. మరి ఎందుకు వీళ్ళు ఇట్లాగా ఆలోచిస్తారు? బికాస్ వాళ్ళకి ఆ కష్టం వస్తే దేవుడే కూర్చుని చేశాడు అనుకుంటారు. కాదురా, నువ్వు ఇన్ని రోజులు అదే ప్రాక్టీస్ చేసావు, నేను అనుకున్నది చేయను, నేను మాటిస్తే చేయను, నేను మొక్కుకుంటే మొక్కు తీర్చుకోను. భగవంతుడికి ఇచ్చిన మొక్కే నువ్వు తీర్చుకోకపోతే నువ్వు ఇంకేం చేస్తావు రా అని నీకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఆటోమేటిక్గా కష్టం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కష్టం కాదు, ఒక ప్రాబ్లం ఏదో వస్తుంది, దానికి లింక్ చేసుకుంటాడు. దేవుడే ఇలా పగబెట్టాడు, దేవుడే ఇలా చేశాడు. దేవుడు ఎందుకు పగబెట్టుకుంటాడు? దేవుడికి ఏం పని లేదా? దేవుడు పగబెట్టుకోవడం అన్నది సెన్స్లెస్. అట్ ద సేమ్ టైం నీ ఇంటెన్షన్లో లోపల ఉంటుంది కదా, అది నడుస్తూ ఉంటుంది, అది దాని పని చేసుకుంటూ పోతుంటుంది. నీ ఇంటెన్షన్ రాంగ్ ఉంది, నువ్వు ఎట్లా తిరిగినా దానికి చెల్లించాల్సిందే. నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది, నిన్ను ఏ మొక్కులను ఒకవేళ తీర్చుకోకపోతే ఇబ్బంది పెట్టవు. ఇది ఫస్ట్ లేయర్. దాని తర్వాత కొన్ని వంశ పారంపర్య మొక్కులు వస్తాయి, తెలిసి చేయకపోతే. అంటే మా నాయనమ్మ ఇలా అనుకుంది, మా తాత ఇట్లా అనుకున్నాడు, నాకది యాజ్ ఏ వంశంగా వాళ్ళ రక్తం తీసుకుని వచ్చిన వాళ్ళలా మనకి తీర్చే బాధ్యత ఉంటుంది. నువ్వు చేయగలిగే కెపాసిటీలో ఉన్నావు, చేయాల్సిందే. కెపాసిటీలో లేవు అంటే నీకు అది కుదరదు, నీకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు. దేవుడు నేను పగబెట్టుకుని యా వీరు చాలా డేంజరస్ ఫెలో, వీడిని నేను ఏదైనా చేయాలి అని దేవుడు అనుకోడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మన ధర్మంలో ఎక్కడ చూసినా ఉందండి, ఇంత సింపుల్ లాజిక్, ఇంత సెన్స్ లేకుండా సనాతన ధర్మము లేకపోతే హిందుత్వం ఉండదు. హిందూ తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంత సిల్లీగా అంత అద్భుతమైన శాస్త్రం ఉంటుంది అని అయితే అనుకోరు. కాకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళు నువ్వు తీర్చుకోకపోతే నీకేదో అయిపోతుంది అని సినిమాల్లో చూపించి మొక్కు తీర్చుకోకపోతే ఏదో అయిపోతుంది, అవంతా అంత సిల్లీగా ఉండదు. అట్ ద సేమ్ టైం తీర్చుకునే కెపాసిటీలో ఉంటే నీ మైండ్ నీకు చెప్తూ ఉంటుంది తీర్చేసుకో. ఈ మొక్కులు అనేవి మనిషిని కొంచెం ముందుకు నడిపిస్తాయి అంటారు. మొక్కులు అనేవి మనిషిని ఎందుకు ముందుకు నడిపిస్తాయంటే ఆ పవర్ నాకు హెల్ప్ చేస్తుంది అనే ధైర్యం మనకిస్తుంది, నమ్మకం. ఆ నమ్మకం మనకిస్తుంది. నమ్మకం ఎన్ని మిరకల్స్ చేస్తుంది తెలుసా? మీరు రోజు లాక్ వేసి, రోజు లాక్ వేసేది, ఆ లాక్ పనిచేయలేదు అనుకోండి, మాకు చాలా భయం వేస్తుంది మనకి, అయ్యో ఈరోజు లాక్ వేయలేదు, ఈరోజు లాక్ వేయలేదు అనిపిస్తుంది. అది ఒకవేళ యాక్చువల్గా మనకు తెలియకుండా లాక్ పడకపోయినా మనం హ్యాపీగా పడుకుంటాం, నమ్మేస్తాం, ఆ వేసేస్తానులే లాక్ అని నమ్మి పడుకుంటాం. సో నమ్మకం మనని చాలా చోట్ల నడిపిస్తుంది, చాలా విషయాలు తెలియక నడుపుతాం. మనకి నమ్మకం ఎంత నడిపిస్తుంది అంటే మనం రోడ్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తే ఎవడో ఇటు వచ్చి మనకి యాక్సిడెంట్ చేయడు, మనం వెళ్తున్న దారిలో వాళ్ళు అట్లా వెళ్తారు అనే నమ్మకం ఉంటేనే మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. అలాగా మనకి నమ్మకము లైఫ్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మొక్కు రూపంలో నేను ముడుపు కట్టాను, మొక్కు కట్టాను, నాకు ఆ భగవత్ స్వరూపము, ఆ శక్తి నన్ను నడిపిస్తుంది అనేది ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆటోమేటిక్గా థింగ్స్ చాలా మటుకు దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కొన్ని అనుకోని కారణాలు ఉంటాయి. అంటే మనకి ఏదైనా పని తలబెట్టినప్పుడు చాలా చాలా రకాలుగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో ఒక అతను చాలా 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 మంచి వ్యక్తి, చాలా కష్టంలో ఉండి చాలా ఒక ప్రోగ్రామ్డ్గా అనుకుని నాకు డబ్బులు కావాలి, నాకు చెయ్యాలి అని అనుకుని మొక్కు మొక్కుకుని ఆ మొక్కు కోసం ఆయనకు ఉన్నవన్నీ తీసి ముడుపు కట్టేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళలేక, అయ్యో వెళ్ళలేదే, అయ్యో వెళ్ళలేదే, అయ్యో చేయలేదే అని చెప్పి ఆ నమ్మకాన్ని ఆయనకు శత్రువుగా మార్చుకుని దేవుడు నా మీద పగబట్టేస్తాడు. దేవుడు నమ్మకం ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను ముందుకు నడిపించడానికి, దేవుడిని మీద పగబట్టుకోవడానికి కాదు అన్న విషయం మర్చిపోయి ఆయనకు ఆయనే డ్యామేజ్ చేసుకుని ఆయనకు ఆయనే కష్టాలు పడి ఆయన ఎంత కృంగిపోయాడంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను మొక్కు తీర్చలేదో, నాకు మొక్కు తీరకనే ఇన్ని కష్టాలు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి లాగడానికి మేము ఎంత కష్టపడ్డామా? నేను మాట్లాడుతున్నా అంటే నాతో 20 డాక్టర్స్ అండి, నా టీం 20 డాక్టర్స్ టీము, మేమందరము కూడా మేమందరం కూర్చుని ఆయన ఎట్లా బయటకు లాగాల్సి వచ్చిందంటే అంత కష్టపడాల్సి వచ్చింది. సో మొక్కు అనేది అదేదో శాపంలాగా మారకూడదు మనకి. మొక్కు అనేది అనుకొని ఇష్టంగా అనుకుని ఆ మాట మీద నిలబడగలిగితే మన బ్రెయిన్లో చాలా చేంజెస్ జరిగి మనకు కావాల్సినవన్నీ మనకి ఇస్తాయి అనే నమ్మకంతో ముందుకు నడపడానికి మొక్కులు. అనుకున్న మొక్కుని తీర్చుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే నీ మాట నీకు ఇంపార్టెంట్ కాబట్టి, నువ్వు దేవుడికి మాట ఇచ్చావంటే తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి. అంతేగాని అదితో మనం హ్యాండిక్యాప్ చేసేసి మొక్కు తీర్చుకోకపోతే నా బతికింతే అయిపోతాను అనేటట్టుగా ఉండకూడదు.
అంటే సార్ వీళ్ళు మొక్కులు అనేది చేసుకుంటూ పూర్తిగా వాటిని నమ్ముకొని వాళ్ళ వాళ్ళని నమ్మటం కూడా మర్చిపోయే పరిస్థితులు కొంతమంది ఉన్నారు. చాలా డేంజరస్. ఎందుకంటే కేవలం దేవుడి మీద వేసేసాం భారం, ఇంకా ఆయనే చూసుకుంటాడు అని వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేయకుండా, అది వాళ్ళకి అసలు సెన్స్ లెస్ అనమాట. ఇంకా దానికి అలాంటి వాళ్ళకి చెప్పేదే లేదు, నేను మొక్కేసుకున్నాను నాకు అయిపోతాయి అనుకోవడం మూర్ఖంగా ఉంటుంది, ఎంతో మూర్ఖం. ఎందుకంటే క్లాసికల్ ఎగ్జాంపుల్, నీకు రథం నడిపి పెడతా, బాణాలు వేయాల్సింది నువ్వే అర్జున అని చెప్పేశాడు. పక్కనే ఉంటా నేను కావాలంటే, నీకు సలహా ఇస్తాను కావాలంటే, చేయాల్సింది నువ్వే. ఎప్పుడు మనకి ఏ ధర్మం తీసుకోండి, శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చినా ఆయనే నడుచుకుంటూ వెళ్ళాడు. నువ్వు ఎవరో వచ్చేదో చేసేస్తారన్నది మనకి ఎప్పుడు నేర్పించదు మన ధర్మం. ఎప్పుడు నువ్వు చెయ్యాలి, నీ ప్రయత్నంలో ఈ తెలియని అడ్డంకులు, తెలియని ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో అవి నేను జరుపుతా, అవి నీకు ప్రాబ్లం కాకుండా రోడ్డు సుగమం చేసే పని నాది. అంతేగాని నువ్వు నేను మొక్కేసుకున్నా ఇంకా నీదే పని, నాదేం లేదు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అనుకుంటాడు. సో అందుకని డెఫినెట్లీ మొక్కేసుకున్నాం కాబట్టి నా ప్రయత్నం చెయ్యను అనుకోవడం ఈజ్ మూర్ఖత్వం. మొక్కుకోనే కాదు, జనరల్గా ప్రయత్నం మానేసిన వాడి వైపుకు దేవుడు చూడని కూడా చూడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఎవరైతే ప్రయత్నం ఆపేస్తారో వాడి వైపు దేవుడు చూడు. ప్రయత్నం గట్టిగా పెట్టు, భగవంతుడు నమ్ము, ఆటోమేటిక్ జరుగుతుంది. ఇది అంటే మొక్కులు అనేది నమ్మకంతో కూడుకుందా లేకపోతే భక్తితో కూడుకుందా అనుకోవచ్చు? అంటే రెండు ఒకటే కదా, నమ్మకమే భక్తి, భక్తి అంటే నమ్మకం. మనకి ఎలా అవుతుందంటే ఈ దేవుడి మీద భక్తి అనేది మనకి చిన్నప్పటి నుంచి దేవుడు అనగా నా స్ట్రక్చర్ అనేసి అది యాక్చువల్గా నమ్మకం, మన నమ్మకమే అలా నిలుస్తుంది. లేకపోతే ఒక చోట ఒక రాయి ఒక భగవంతుడిగా మారింది అంటే నీ నమ్మకాన్ని దాని లోపల పెట్టాం, ఆ నమ్మకమే భగవంతుడిగా మనకు తిరిగి అన్నీ ఇస్తుంది. మన నమ్మకమే మన శక్తి అన్నది తెలుసుకోవాలి, ఇది నెంబర్ వన్. సెకండ్ వచ్చేసి అంత సూపర్ఫిషియల్ అంత డీప్గా మనకు అర్థం కాదు కాబట్టి ఆ భగవంతుడి యొక్క మూర్తిలోనే ప్రాణప్రతిష్ఠలు చేసి వాటిని నిజంగా దేవుడు అనుకుని మరి వాడి ఉపచారాలన్నీ చేసి అన్నీ చేసి అందులోపల నిజంగా ఒక శక్తిని తీసుకొస్తాం. ఆ శక్తికి మనం ఎంత నమ్మకంగా ఉంటే ఆ నమ్మకం విల్ వర్క్ లైక్ దట్, లేకపోతే మనకి నడవదన్నమాట. సో మన నమ్మకమే భక్తి, ఆ భక్తి ద్వారానే మూర్తి, ఆ మూర్తి ద్వారానే మనకు అన్నీ తీరుతాయి. మనం తీర్చేటప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ మాటని నిలబెట్టుకోవడం. ఇట్స్ ఆల్ ఎ సైకిల్. దీన్ని ఎంత క్లారిటీగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా మన జీవితం మారుతుంది. నేను చెప్పినట్టు లాజిక్ ఈజ్ వెరీ సింపుల్, చాలా 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 సింపుల్. మనకి బ్రెయిన్ లోపల ఉండే ఏరియాస్లో స్టిమ్యులేట్ అవుతుంది, నువ్వు మాట ఇచ్చావు, మాట నుంచి కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ నుంచి నీ కారణ శరీరం. ఇదే లాజిక్ గుర్తుపెట్టుకుని అందులో స్టోర్ అవుతున్నాయిరా బాబు, నేను అనుకున్న తీర్చుకోవాలి, తీర్చుకోకపోతే ప్రయత్నం చేస్తే చాలు. అంతేగాని నువ్వు ప్రయత్నమే చేయకుండా ఉంటే నీ కాన్షియస్నెస్కి తెలిసిపోతుంది. అంటే జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ మొక్కులతో పాటు మన జీవన విధానం కూడా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఒక స్టేజ్ వరకే మొక్కులు అండి, దాని తర్వాత మొక్కులతో పని ఉండదు మనకి. ఒక స్టేజ్ వరకు ఇది తీరితే బాగుంటుంది, తీరితే బాగుంటుంది, తర్వాత మనం రియలైజ్ అవ్వాలి ఎన్ని మొక్కుకున్నా ఇంకా రెండు వస్తున్నాయిరా బాబు, ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా రెండు కోరికలు వస్తున్నాయి. నేను చదివితే బాగుండు అనుకున్నాం, ఉద్యోగం వస్తే బాగుండు అనుకున్నాం, తర్వాత నా పిల్లలు బాగుండు అనుకున్నాం, వాళ్ళ పిల్లలు ఇలా వస్తూనే ఉంటాయిరా బాబు. ఒక స్టేజ్ వచ్చాక అవన్నీ కాదు, అన్నీ జరిగేవి జరుగుతాయి, నేను భగవంతుడిని నమ్ముకుంటాను అనే దానికి వెళ్తే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. లేకపోతే ఎంతసేపు ఆకలి చూపులే, ఎంతసేపు కోరికలే, ఈ కోరికలు తీర్చుకుంటూనే జీవితం అయిపోతుంది. మనకు అందులో వినాయక చవితి వస్తుంది టైంలో కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. వినాయకుడు విఘ్న వినాశకుడు, అలాంటి విఘ్నాలు ఏమైనా అడ్డొస్తుంటే నీకు తీర్చడానికి గణపతి, అలాంటి గణపతి నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కోరికలు వస్తుంటాయి అని డిజైర్ సెంటర్లో కూర్చుని ఉంటాడు, మూలాధారంలో కూర్చుని ఉంటాడు. డిజైర్ సెంటర్ అంటే కోరికలు వస్తూనే ఉంటాయి, నిరంతరం మనిషి పని అదే, కోరికలు. ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండు, ఏసీ ఇంకొంచెం బాగుంటే బాగుండు, ఫ్యాన్ ఇలా ఉంటే బాగుండు అని కోరికలు వస్తూనే ఉంటాయి. అలాంటి కోరికల్ని మనం ఎంతసేపు పెంచుతుంటామో అంత కష్టాల్లోకి వెళ్తాం. అందుకని ప్రశాంతంగా ఉండాలంటే కోరికలు నెంబర్, మొత్తం కోరికలు లేకుండా ఉండలే కాబట్టి అట్లీస్ట్ నెంబర్ తగ్గించుకుని ఆ కోరికల్ని ఎంత మినిమైజ్ చేసుకుని భగవద్ధ్యానంలో ఉంటే అంత బెటర్. ఆ విషయం రియలైజ్ కావాలి, కోరిక ఉండద్దు అన్నట్లే. కోరిక తీరినా ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అందుకని ఎక్కువ వాటికి అంటుకోకూడదు, ఒకసారి తీరితే తీరింది లేకపోతే లేదు అనే దాంట్లో ఉండాలి. ఎంతసేపు అంటుకున్నామా ఆ కోరిక మనని తిప్పేస్తుంది, చనిపోయే వరకు అది వెంటాడుతూనే ఉంటుంది.
అంటే కొంతమంది ఎలాగుంటారంటే సార్, మనుషులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయకుండానే దేవుడు రాశాడు, భగవంతుడు రాశాడు, ఈ రాత్రి ఇంతే ఇంకా అని వాళ్ళు అట్లా మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. సో రాంగ్, కంప్లీట్ గా దేవుడినే వాళ్ళు బ్లేమ్ చేస్తారు. సో రాంగ్ అండి, చాలా చాలా రాంగ్. మనకి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన ప్రయత్నము లేకుండా మనం ఒట్టిగా వదిలిపెట్టేస్తే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేయడు అన్నది నిజం. ఇది ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఎంత కష్టమున్నా సరే నీ ప్రయత్నం చేయాల్సింది, నీ ప్రయత్నం చేసి తీరాల్సిందే. నువ్వు ఆపావా ప్రయత్నము, నీకు ఆ ఉన్న హెల్ప్ కూడా రాదు. సో కంపల్సరీగా ప్రయత్నం అన్నీ దేవుడి మీద వదిలేసి నేను మొక్కేసుకున్నాను నాకేం లేదు అనే దాంట్లో ఉండకుండా ఖచ్చితంగా నీ ప్రయత్నం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రయత్నంతో పాటు మొక్కు నీకు హెల్ప్ చేస్తుంది. ఈ మొక్కులు తీర్చడం వల్ల ఇటు మేలు కానీ నష్టం కానీ ఉంటాయా? ఖచ్చితంగా మేలే జరుగుతుంది. మొక్కు తీర్చాల్సిందే, మొక్కు తీర్చాల్సిందే. నువ్వు మొక్కుకుంటే, నువ్వు ముందు మొక్కుకునే ముందే ప్రాపర్గా. సో నాకు ఒక ఒక పేషెంట్ వచ్చారన్నమాట. తను ఏంటంటే ఇలా కూర్చుని ఈ దేవుడికి 1,000 రూపాయలు ఇస్తాను, ఎక్కడైనా ఫోటో కనిపిస్తే ఈ దేవుడిని నేను 100,000 గుంజీలు తీస్తాను, ఇట్లా ఏవో నోటికి ఏదో వస్తుంది మొక్కు వచ్చేస్తున్నాను అనుకుని ఇంకా దాని వెనకాల చేస్తూ ఉంటామన్నమాట. ఇది కంపల్సివ్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని. మొక్కులు వచ్చేస్తున్నాయి, మొక్కులు వచ్చేస్తున్నాయి, అటు వెళ్తే మొక్కు వచ్చేస్తుంది, గడప దాటితే మొక్కు వచ్చేస్తుంది, ఇలా ఉంటాయి. అవి సిల్లీ, అలా ఉండవు. మొక్కు మొక్కు అనేది నీకు ప్రాపర్ మెథడాలజీలో భగవంతుని చూసి కోరుకుని తీరడానికి కావాల్సిన లిస్ట్ రాసుకుని ఆ టైప్లో మొక్కలు కానీ మనసులో వచ్చినవన్నీ మొక్కలైపోవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా ప్రేక్షకులకు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.